హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మాయ జాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను ఇవాళ వచ్చేసాను కొబ్బరి చట్నీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం చూసారా, ఎమ్మి ఎమ్మి వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఆహా కలుపుకు తింటే సూపర్గా ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం నా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? సో నేను వచ్చేసి ఇక్కడ సారీ క్లిప్ మిస్ అయిందండి. నేను పల్లీలు, పచ్చిమిర్చి అలాగే కొబ్బరి మంచిగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత నేను బాండీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు అలాగే ఎండు కొబ్బరి, ధనియా సారీ ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ వేసేసాను. మంచిగా మిక్స్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసిన తర్వాత అంటే మనం కాస్త చింతపండు యాడ్ చేయాల్సి ఉంటుంది. చింతపండు యాడ్ చేసిన తర్వాత మీకు మెదగట్లేదు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇందులో ఏమంటారు కాస్త నీళ్ళని యాడ్ చేసుకొని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి పల్లిపప్పులు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేయించానన్నమాట. సో ఆ వేయించిన పచ్చి కొబ్బరి అన్నీ వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. అండ్ కొంచెం పెద్ద జార్లో తీసుకుంటేనే మీకు మంచిదని నేను అనుకుంటున్నాను. సో తీసుకున్నాను, మూత పెట్టేసాను, కాస్త వాటర్ పోసి మిక్స్ చేశానన్నమాట. సో ఇలా కాస్త గట్టిగా మీరు మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది. మిక్సీ చేస్తేనే టేస్ట్గా అంటే నీర్లీర్గా ఉంటే అన్నంలోకి బాగుండదు కదా, సో అందుకనమాట. సో దాని తర్వాత ఇక్కడ నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కోసం ఇక్కడ బాండీ వేశాను. అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అని నూనె యాడ్ చేశానన్నమాట. సో నూనె యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను వేసాను తిరుగుమాత గింజలు, ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, ఆ పప్పులు యాడ్ చేశాను. తర్వాత నేను ఇందులో కరివేపాకు యాడ్ చేశాను. చాలండి, సరిపోతుంది. మీకు అవసరమైతే ఇందులో మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మాకైతే ఇలానే బాగుంటుంది కాబట్టి నేను ఇలానే ట్రై చేస్తున్నాను. ఎంతమందికి ఇష్టం, మీకు ఇష్టమా? మీకు ఇష్టమైతే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందాక మిక్సీ పెట్టిన ఎండు కొబ్బరి ఉంది కదా, ఆ ఎండు కొబ్బరిని నేను ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను అనమాట. సో రెడీ అయిపోయింది మన కొబ్బరి చట్నీ, టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ అనమాట. ఇన్స్టెంట్ తొందరగా తయారైపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉంది, మంచి వాసన వస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా, అలా అయితే రెడీ చేసుకొని తినేసేయండి, ఓకేనా? సో నెక్స్ట్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను, కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాం కదా, అక్కడ నేను కొన్ని పిక్స్ నేను మీకు షేర్ చేయడం మర్చిపోయానమాట. సో ఆ పిక్స్ని నేను ఇప్పుడు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అవే మీకు నేను యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మంచిగా పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. కేఎల్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి విజయవాడలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ అనమాట. ఇది జిజ్ఞాస వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చినప్పుడు అనమాట. ఒకసారి నా వీడియోస్లో చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. సో ఓకేనా, కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయ్యే దగ్గర సూపర్గా పెట్టారండి, ఇది వరల్డ్ సోషల్ మీడియా డే, జూన్ 30, 2009 అని వేశారు. సో అది చాలా బాగుంది, అది ఇచ్చి ఇసుకతో తయారు చేశారనమాట. సో దాని తర్వాత ఇక్కడికి లోపలికి ఎంటర్ అవుతాం కదా, లోపలికి ఎంటర్ అయిపోయి చాలా మొక్కలు ఉన్నాయండి, చాలా చాలా మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. సో నాకు అక్కడ ఇది బాగా నచ్చింది అనమాట. సో ఎంట్రన్స్ దగ్గర ఇలా రెండు బొమ్మల్ని పెట్టారనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళేది. లోపలికి వెళ్ళేటప్పుడు సార్ ఉంటారు, జబర్దస్త్లో చేస్తారు కదా అప్పారావు గారు, ఆయన స్పీచ్ ఇస్తున్నారనమాట. అంటే ఆయన జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఫ్రంట్ అంతా మీడియాకు సంబంధించిన వాళ్ళు కూర్చున్నారు, వెనకాల వచ్చేసి ఇలా ఆడియన్స్ చూసే ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఉన్నారన్నమాట. సో ఆయన వాయిస్ మీరు వినాలి అనుకుంటున్నారా? చాలా మంది ఇక్కడ బాగున్నారా? బావులుంటే ఆటోమేటిక్గా మనుషులు కూడా ఉంటారు ఇక్కడ. ఒక బావు గారు తన మనుషులకి ప్రతి వారం ఒక గిఫ్ట్ తీసుకొస్తారంటాడు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, సో
ఇలా వాయిస్ పెడితే నాకేమన్నా ఇదవుతుందేమో అని చెప్పి నేను వాయిస్ డబ్ చేస్తున్నాను అన్నమాట. అంతే, ఒరిజినల్ వాయిస్ రిలీజ్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా ఛానల్కి ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచించి ఆ కొద్దిగా మాత్రమే నేను ఇవ్వటం జరిగిందన్నమాట. సో విన్నారు కదా, అది ఆయన ఒరిజినల్ వాయిస్ అన్నమాట. తర్వాత ఇక్కడ స్టేజ్ మీదకి కొంతమంది బాయ్స్ అనేది డ్యాన్స్ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళకి పిలుస్తున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ ట్విట్టర్ వాళ్ళకు అనుకుంటా అవార్డ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారన్నమాట. చాలా చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయండి. దగ్గర దగ్గర 3కి వెళ్ళాం మేము, 7 దాకా అలానే ఉండిపోయాము. చాలా పాటలు, చాలామంది కళాకారులు, చాలామంది టాలెంటెడ్ ప్రూవ్ చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. సో తర్వాత ఇక్కడ అప్పారావు గారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు నేను ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను ఆయనతో. చూసారా, ఇదే మన సెల్ఫీ అన్నమాట. తర్వాత పిల్లలంతా, బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారన్నమాట. సాంగ్ వచ్చేసి కదా, సాంగ్ వచ్చేసి అదనమాట. సో ఎలా అనిపించింది మీకు, నా వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మేము ఇక్కడ వచ్చేసి కూర్చున్నాము, నేను ఆ సాంగ్కి పాట పాడుతున్నాను, ఎలా అనిపించాను అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, మర్చిపోదు, ఓకేనా? సో దాని తర్వాత ఇక్కడ ఆ గట్టునుంటావా నాదన్న, ఈ గట్టునుంటావా అని డాన్స్ చేస్తున్నారనమాట. అది కూడా సూపర్ సూపర్ సూపర్గా చేస్తారనమాట. సో దాని తర్వాత బొమ్మలు, బుట్ట బొమ్మలు ఉంటాయి కదా, ఆ బుట్ట బొమ్మలతో డ్యాన్స్ వస్తుంది, నెక్స్ట్ చూసేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఆ బుట్ట బొమ్మలు అనేవి వస్తూ ఉన్నాయి. కింద మనం ఎంట్రన్స్లో చూసిన బొమ్మలు అనమాట. అందులో ఒక మనిషి ఉండి తన భుజాల మీద ఈ బొమ్మని పెట్టుకొని లోపల ఉంటాడనమాట. సో అలా చేశారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇదండి మన బ్లాగ్. మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చాలామంది పక్కన వచ్చే గంట నొక్కట్లేదు, అది కూడా నొక్కేసేయండి, ఓకేనా? నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బాయ్.